ఇవాళ పొద్దుగాల లేవగానే ఒక పది రోజుల కింద పేపర్లో వార్త వచ్చింది. మనకెందుకులే అని ఊరుకున్నా. ఇవాళ పొద్దుగాల టీవీలలో చూస్తుంటే ఒకటే గోళ ఉన్నది. గోళ ఏందా అంటే శర్మిలమ్మ కొత్త పార్టీ పెడతదని. నేను ఇక్కడున్న చాలా మంది ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులారా, ప్రపంచ నలుమూలల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అభిమానులు ఉండ్రు. ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు, మంత్రి అయిండు, ముఖ్యమంత్రి అయిండు, రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిండు, రైతు రుణమాఫీ చేసిండు, ఉచిత కరెంట్ ఇచ్చిండు, పేదలకు రీఎంబర్స్మెంట్ ఇచ్చిండు, ఇలా రకరకాల సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా వారు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రకంగా మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చిండు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వేదిక మీద నుంచే కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనరంజకమైన పాలనను అందించిండు. ప్రతిపక్షంలో ఉన్న మేము ఆనాడు కొన్ని అంశాలలో విభేదించిన, కొన్ని అంశాలలో ప్రభుత్వం తీసుకొచ్చిన చాలా వాటిని మేము సమర్థించినాం. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు అంటే తెలంగాణ సమాజానికి గౌరవం ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు అంటే, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే తెలంగాణ సమాజానికి అభిమానం ఉన్నది. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న గౌరవము, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల ఉన్న అభిమానము, శర్మిలమ్మ గారు ఇక్కడ వచ్చి పార్టీ పెడతామంటే తెలంగాణ బిడ్డలు ఎవరు ఊరుకోరు. ఎందుకంటే 6 దశాబ్దాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, తెలంగాణ బిడ్డనే పాలించాలని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు తప్ప రాజన్న బిడ్డ రాజ్యం వెళ్ళడానికి కాదన్న సంగతి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ నువ్వు ఆడబిడ్డగరా, మా తెలంగాణ బిడ్డలు ఎప్పుడైనా పుట్టింటికి వచ్చినట్టు నీకు చీర పెడతారు, సార పెడతారు, నేను గుండెల బట్టి చూసుకుంటారు. రాజన్న బిడ్డగా నీకు ఏ ఊరికి వచ్చినా కూడా పట్టెడు అన్నం పెడతారు, నీకేదన్నా కష్టం వస్తే, పుట్టడు దుఃఖం వస్తే నీకు అండగా ఉంటారు. కానీ ఈ గడ్డ మీద వచ్చి మీరు పార్టీ పెట్టి జెండా పాతమంటే తెలంగాణ బిడ్డలు ఊరుకుంటారని నేను అనుకుంటలేను. నేను ఇవాళ ఒక మాట సూటిగా శర్మిలమ్మని అడగదలుచుకున్నా. అమ్మా జగన్ అన్న వదిలిన బాణం నీ రాష్ట్రంలో రాజ్యం మేలుకో, నీ అన్నతో పంచాయతీ ఉంటేదని అక్కడ చూసుకో. ఇవాళ జగన్ అన్న కూడా చెప్పిండు నాకేం సంబంధం లేదు శర్మిలమ్మ అని. మరి శర్మిలమ్మ పెట్టే కొత్త పార్టీకి జగన్ అన్న ఆశీర్వాదం లేకపోతే, జగన్ అన్న ఆమోదం లేకపోతే నా అనుమానం నిజమైంది. ఈ బాణం జగన్ అన్న వదిలిన బాణం కాదు. 2 సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు 3వసారి కాదు. ఇక్కడుండే దళితులు, గిరిజనులు, రైతులు, బలహీన వర్గాలు, ఇతర సామాజిక వర్గాలు అన్ని కూడా కేసీఆర్ దోపిడి మీద, కేసీఆర్ కుటుంబ పాలన మీద, కేటీఆర్ సంపాదించిన 1000 కోట్ల సంపదను చూసి 100 మీటర్ల కోతి తీసి కేసీఆర్ ను పాతి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టే ఇవాళ మా పాదయాత్రల దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు వస్తున్నారు. కాబట్టే క్రిస్టియన్, ముస్లిం, మైనారిటీ సోదరులు వస్తున్నారు. కాబట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి కేసీఆర్ వదిలిన బాణం శర్మిలమ్మ తప్ప ఇవాళ తెలంగాణ సమాజం కోసం వదిలిన రామబాణం కాదు, రాజన్న బిడ్డ కాదు. ఇవాళ నేను అడుగుతున్న శర్మిలమ్మని సూటిగా, అమ్మా నువ్వు ఒకవేళ పొలిమేరులు దాటి తెలంగాణలో జెండా పాతాలంటే కృష్ణానది ఆవలు ఒడ్డున నిలబడి నువ్వు సమాధానం చెప్పాలి. మీ నాన్న మీ అన్న పెట్టిన పోతిరెడ్డి పాడు పక్కకు నువ్వు సమాధానం చెప్తావా? సంఘం బండ ద్వారా మా కృష్ణానది జలాలను కొల్లగొట్టే దాని మీద నీ విధానం ఏంది? మా గోదావరి మీద కడుతున్న కాళేశ్వరం మీద నీ అన్న చేసిన ఫిర్యాదేంది? ఇవాళ పులిచింతలు కావచ్చు, పోతిరెడ్డిపాడు కావచ్చు, సంగం బండ ప్రాజెక్టు కావచ్చు, ఇవాళ గోదావరి మీద తెలంగాణ కోసం కడుతున్న ప్రాజెక్టుల మీద మీ వైఖరి ఏందని నేను అడుగుతున్నా. ఇవాళ నేను సూటిగా అడుగుతున్న శర్మిలమ్మను, నిజంగా నేను తెలంగాణ బిడ్డల పక్షాన నిలబడడానికి రాజన్న రాజ్యం తేవాలనుకుంటే మొట్టమొదట మా తెలంగాణ ప్రజల జీవితాల మీద, మా రైతుల జీవితాల మీద, ముఖ్యంగా మా దక్షిణ తెలంగాణ ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లా రైతాంగ జీవితాల మీద మరణ శాసనం రాయబోతున్న పోతిరెడ్డిపాడు సంగం బండ రిజర్వాయర్ల మీద నువ్వు కోర్టులో కేసేసి కొట్లాడతావా?
ఒకవేళ నువ్వు తెలంగాణలో పార్టీ పెట్టేది నిజమైతే కృష్ణా నది జలాల మీద నీ వైఖరేందో స్పష్టతనివ్వాలి. ఆనాడు తెలంగాణ బిడ్డలు చచ్చిపోతుంటే తెలంగాణ వద్దు సమైక్య రాష్ట్రం ముద్దు అని మీరు అన్నారు, మీ కుటుంబం అన్నది కదా. దీనికి చనిపోయిన తెలంగాణ బిడ్డల కుటుంబాలకు మొదట క్షమాపణ చెప్పాలి. ఇవాళ మీరు చుట్టంగా రాండి, మేము మీకు సార పెడతాం, సీర పెడతాం. రాజశేఖర రెడ్డి బిడ్డగా రాండి, అర్ధరాత్రి నీకు ఏ కష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా మేము అండగా ఉంటాం. రాజశేఖర రెడ్డి అంటే తెలంగాణ సమాజంలో ఎవరికి కోపం లేదు, వ్యతిరేకత లేదు. ఆయన అంటే గౌరవం ఉంది, ఆయన అంటే అభిమానం ఉంది. కానీ రాజశేఖర రెడ్డి కొడుకైన జగన్ మీద మాకెవరికి నమ్మకం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఏ సందర్భం వచ్చినా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో పంచాయతీ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ తరఫున కట్టబట్టుకొని నిలబడి కొట్లాడేదే జగన్మోహన్ రెడ్డి అయినప్పుడు. ఆయన సోదరి మణివైన షర్మిలమ్మ, మా తెలంగాణ పక్కన నువ్వు నిలబడగలవా? నీ అన్నం కాదని నేను అడుగుతున్నా. ఇవాళ నీ అన్నం కాదని మా తెలంగాణ ప్రజల పక్షాన మీరు నిలబడి కొట్లాడే ధైర్యం చిత్తశుద్ధి మీకుందా? ఒకవేళ మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే పోతిరెడ్డిపాడు సంగం బండ కృష్ణానది జలాల మీద మీరు తక్షణమే న్యాయస్థానాలలో కొట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని ఖండించాలి. ఆ తర్వాతనే మీరు ఇక్కడ రాజకీయం గురించి మాట్లాడాలి. Subscribe us and press the bell icon for more interesting updates.